అందరికీ నమస్కారం. న్యూమరాలజీ పరంగా మనము ఈరోజు నేర్చుకునేది ఏంటంటే ముద్దు పేర్లు. చిన్నపిల్లలకి మనం ముద్దు పేర్లు పెడతాం, నిక్ నేమ్స్ అవి అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే బుజ్జి అనే పేరు పిలుస్తాం మనం. బుజ్జిలా నంబర్స్ చాలా మొండిగా ఉంటారు. ఆ నంబర్స్ ఉన్నందుకు అంటే పేర్లో బుజ్జిలో 11 నంబరు ఇంకొక నంబర్ వల్ల ఆ నంబర్ ఏంటంటే ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మొండి పట్టుదల, ఏది చెప్పినా వాళ్ళు వినకుండా నేనే కరెక్టు అని వాళ్ళు ఎట్లా ఎంత పట్టుకుంటారంటే ఏది మాట్లాడినా కోపంగా వచ్చేస్తారనమాట. అది చిన్నప్పుడు భరించలేము, పెద్దగైనాక ఇంకా ఎక్కువ ఉంటుంది. బేబీ పేర్లో కూడా నంబర్స్ బాగాలేవండి. బేబీ పేర్లో పైన 6 అంటే అన్ని కోరికలు నెరవేరుతాయి ఓకే, కానీ 4 లెటర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొకటి నంబర్ 12 నంబరు ఇబ్బంది నంబర్, అది సూసైడ్ నంబరు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. బాలు పేర్లో కూడా 12 నంబర్ ఉందండి. 12 నంబర్ ఇబ్బంది కదా, సూసైడ్ నంబరు, చాలా మానసికంగా ఫీల్ అవుతారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డబ్బులు ఉండవు, 4 లెటర్స్ ఉంటాయి, ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే లైఫ్ వాళ్ళు అది దాన్ని చాలా కష్టంగా భరిస్తుంటారు. ఆ నిక్ నేమ్స్ పిలవకుండా ఉంటే మంచిది. పేర్లో న్యూమరాలజీ పరంగా కరెక్షన్ చేయించుకొని పెట్టుకోవడం మనం కరెక్టు, న్యూమరాలజీ పరంగా పిలవడం కూడా కరెక్టు. పెట్టుకున్న తర్వాత ఆ పేరును షార్ట్ కట్ చేయకుండా, సగం కట్ చేయకుండా మొత్తం పేరు పిలవడం మంచిది. ఇంకా ఒక పేరు అమ్లు. అమ్లు అనే పేరులో చిన్నప్పటి నుంచి పిల్లలకు పెళ్ళైనాక కూడా పిలుస్తారు, అది ఎప్పుడు పిలవద్దు. ఎందుకంటే అమ్లు అనే పేరు పిలవడం వల్ల వాళ్ళకి ఆడపిల్లలకి అత్తగారి ఇంట్లో పోయినాక నరకం చూస్తారండి. ఫ్యామిలీ లైఫ్లో చాలా 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 ఇబ్బంది ఉంటుంది. ఇది ఎంతోమందికి, నేను ఒక 15 మంది అమ్మాయిలకు చూశాను, ఇది ప్రాక్టికల్గా నేను చూశాను. ఈ పేరు పిలిపించుకోకండి, మీకున్న పేరునే పిలిపించుకోనరి, ఆ పేరును తీసేయండి, ఉన్నా కూడా ఇప్పటి నుంచి ఈరోజు పిలవడం మానేయండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిక్ నేమ్స్ పిలవడం వల్ల ఇబ్బందులే ఉంటాయి కానీ మంచి ఉండదు. కాకపోతే మీకు నిక్ నేమ్ పెట్టుకోవాలని అనుకుంటే ఎవరన్నా న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు మీ పేరు పెట్టించుకున్నప్పుడు ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీరు మంచి నిక్ నేమ్ కూడా సెలెక్ట్ చేయించుకొని పిలిపించుకోనరి, అప్పుడైతే ఓకే. కానీ మాత్రం మీ అంతలో మీరు ముద్దు పేర్లు పెట్టుకొని ఇబ్బంది పడకండి. ఎందుకంటే చాలా మొండిగా ఉంటారు పిల్లలు, ఎందుకు ఉన్నారు అని తెలియదు, ఏ పూజలు చేస్తారో ఏవో చేస్తుంటారు. అప్పుడు పూజలు కాదండి, పేర్లో మార్చుకోరి. మార్చుకున్నాక మీకు ఒక 10-15 డేస్లో మార్పును మీరే గమనిస్తారు. ప్రతి ఒక్కరికి ఇది నిజము, నిజంగా నేను చెప్తున్నాను. నేను ఎంతోమందికి మార్చాను, మార్చిన తర్వాత 100% రిజల్ట్ వచ్చింది. వాళ్ళ తర్వాత ఆ పేరు పిలవకుండా మీరు మంచి పేరు పెట్టారు, ఇంకా మాకు బాబు పేరులో మార్చారు అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ పేర్లో మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది, నిక్ నేమ్స్ వద్దండి, చాలా ఇబ్బంది ఉంటుంది. చిన్ని, కన్నయ్య, బుజ్జి, మమ్మీ, డాలీ, డాలీలో కూడా 18 నంబర్ ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఫ్రూటీ, ఫ్రూటీలో 2 ఓలు ఉంటాయండి, 18 నంబర్ ఉంటుంది, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి, చాలా ఇబ్బందులు కూడా పడతారు. ఎందుకు అండి పేర్లు పిలిపించుకోవడం, ఇవన్నీ అసలు పిలిపించుకోవద్దు. కన్నయ్య, బుజ్జి, చిన్న, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ నిక్ నేమ్స్ పిలిపించుకోకుండా ఉండాలి. ప్రతి ఒక్క పేరులో ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఆ పేరును మనం మనస్ఫూర్తిగా పిలవరి, పేరు పెట్టించుకోరి. న్యూమరాలజీ పరంగా, డేట్ ఆఫ్ బర్త్ పరంగా మనం పేరు మన ఇంటి పేరుతో కలిపి ఒక మంచి న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పెట్టించుకోరి. పెట్టిన పేరును మనస్ఫూర్తిగా పిలవండి, ప్రశాంతంగా పిలవరి. నిక్ నేమ్స్ పిలవకరి, ఉన్న పేరును కట్ చేయకుండా పిలవరి. అప్పుడైతేనే జీవితం నిజంగా బాగుంటుంది. ఎందుకంటే జాతక పరంగా మార్చుకోలేం, ఆ గ్రహ బలం బలంగా ఉన్నప్పుడే మనకు బాగుంటుంది. మనం మార్చుకునేది మన పేరులోనే కాబట్టి మార్చుకోవచ్చు, ప్రతిదీ మార్చుకోలేం కాబట్టి. మన చేతిలో ఉన్నవి మార్చుకోవడం అంటే మన పేరు, మన పేరు మార్చుకోవడము, మన సంతకం కూడా మార్చుకోవచ్చు. చాలా ఉంటుంది న్యూమరాలజీలో, ఒక్కటి కాదు చాలా రకాలుగా ఉంటుంది. అవన్నీ మార్చుకున్నప్పుడు మన లైఫ్ నిజంగా బాగుంటుంది.